ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. బంటి చంటి అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. బంటి ఏంటంటే తన లైఫ్ లో ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ టైప్ అని అనుకుంటూ ఉంటాడు. తన లైఫ్ లో ప్రతిదీ ఏ మూమెంట్ అన్నా లేదంటే అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ దగ్గరికి వచ్చినా సరే నాకేం అవ్వదులే అన్న ధీమాతో ఉంటాడు. బట్ చంటి తన లైఫ్ లో ప్రతి దానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అన్నట్టుగా ఫీల్ అయ్యి ప్రతి దానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. వన్ డే బంటి చంటి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అక్కడ ఏ స్ట్రీట్ లైట్స్ ఉందో వీళ్ళు నైట్ ట్రావెల్ చేయాలి. బంటి తన సొంత బైక్ మీద సింగిల్గా వెళ్తున్నాడు. చంటి తన సొంత బైక్ మీద తను కూడా సింగిల్గానే వెళ్తున్నాడు. ఒక హ్యూజ్ టర్నింగ్ వచ్చింది. అక్కడ బంటి చూసుకోకుండా ఆ టర్నింగ్ దగ్గర తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒక లోయలో పడిపోయాడు. బంటి ఎక్కువ స్పీడ్లో వెళ్ళే 20 స్పీడ్లోనే వెళ్ళాడు. అయినా సరే తనకి చాలా ఇంజురీస్ అవన్నీ తగిలాయి. బట్ కమింగ్ టు చంటి, చంటి 120 స్పీడ్లో వెళ్ళాడు. తను కూడా సేమ్ ఆ టర్నింగ్ చూడకుండా లోయలో పడిపోయాడు. బట్ చంటికి మాత్రం ఒక్క స్క్రాచ్ కూడా అవ్వలే. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నిఖిల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద రామ్లెస్ 79. ఇది ఫ్రెండ్స్ ఇంకా ఆలోచిస్తున్నారా చంటికి ఎందుకు ఒక్క స్క్రాచ్ కూడా పడలేదని? రీజన్ చాలా సింపుల్. చంటి ఏంటంటే టాప్ టు బాటమ్ ఫుల్ రైడింగ్ గేర్ వేసుకుని బైక్ రైడ్ చేశాడు. అందుకనే తను అంత మేజర్ క్రాష్లో ఇంక్లూడ్ అయినా సరే తనకి ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. సో మీకు ఈ సిచ్యువేషన్ బట్టి అర్థమైపోయి ఉండాలి రైడింగ్ గేర్ అనేది ఒక బైకర్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో రైడింగ్ గేర్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. బట్ ఆ రైడింగ్ గేర్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, మంచి క్వాలిటీ రైడింగ్ గేర్ లేదంటే మొత్తం రైడింగ్కి సంబంధించి ఏ యాక్సెసరీస్ అయినా ఎక్కడ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా? దానికి సొల్యూషన్ ఈరోజు వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను చెప్పబోయే 5 రైడింగ్ గేర్స్ వెబ్సైట్స్లో ఫస్ట్ది వచ్చేసరికి స్పార్టన్ ప్రో గేర్. స్పార్టన్ ప్రో గేర్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అన్నది ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ నోటీస్ చేసే థింగ్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్. అవును ఫ్రెండ్స్, ఇందులో ఏ ప్రోడక్ట్ కొన్నా ఫ్రీ షిప్పింగ్ అనేది మనకు వస్తుంది. మనకి యాప్ ఇంటర్ఫేస్లో, సారీ వెబ్సైట్ ఇంటర్ఫేస్లోని హోమ్, ప్రొడక్ట్స్, బ్రాండ్స్, ఆర్ నెట్వర్క్, సపోర్ట్, వారంటీ యాక్టివేషన్, ట్రాక్ ఆర్డర్, డిస్కౌంట్సెల్, స్టోర్ లొకేటర్ అండ్ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంకా కిందకు వస్తూ ఉంటే మనకి బ్రాండ్స్ అన్నో కనిపిస్తాయి. అందులో ఎంటీ హెల్మెట్స్, యాక్సెస్, యాస్పిడా బాడీ ఆర్మర్, స్కిమ్టర్ ఇలాంటి ఎన్నో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నో, డిఫరెంట్ ప్రొడక్ట్ బ్రాండ్స్ అన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే అక్కడ అవర్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, అందులో హెల్మెట్స్, జాకెట్స్, ప్యాంట్స్, గ్లౌస్, బూట్స్, బైక్ కేర్ యాక్సెసరీస్, హెల్మెట్ యాక్సెసరీస్ అని కనిపిస్తాయి. నెక్స్ట్ అబౌట్ అస్లో వాళ్ళ కంపెనీ గురించి కొన్ని రాస్తారు, వాళ్ళ వెబ్సైట్ గురించి. ఇంకా కిందకు వస్తే న్యూ అరైవల్స్లో మనకు కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తుంటాయి. అందులో ఫస్ట్ ప్రొడక్ట్కే 1000 రూపీస్ డిస్కౌంట్ అన్నది ఇచ్చారు. నెక్స్ట్ మనం టాప్కి వెళ్ళిపోతే రైట్ కార్నర్లోని కార్ట్ అన్నది కనిపిస్తూ ఉంటుంది, షిప్పింగ్ కార్ట్. అందులో మనం ఏమైనా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటే అక్కడ మనకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ మనం ట్రాక్ ఆర్డర్లోకి వెళ్ళి చూద్దాము. ట్రాక్ ఆర్డర్లో ఏంటంటే మన ఆర్డర్ ఐడి అన్నది ఇవ్వాలి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఇస్తే మనం ఎప్పుడైనా మన ఆర్డర్ అన్నది ట్రాక్ చేసుకోవచ్చు, ఎంతవరకు వచ్చింది డెలివరీకి అని. నెక్స్ట్ మనం హోమ్లోకి వెళ్ళిపోదాం. హోమ్లోకి వెళ్ళిపోయాక వారంటీ యాక్టివేషన్ అని ఉంది కదా, అది ఓపెన్ చేద్దాం. వారంటీ యాక్టివేషన్లో కూడా సేమ్ మన డీటెయిల్స్, అలాగే మనం ఏదైతే ప్రొడక్ట్ కొన్నామో దానికి సంబంధించిన కొటేషన్ అనేది పెడితే కనుక మనకి వారంటీ అన్నది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనం ఒక రిక్వెస్ట్ పెట్టాలి. నెక్స్ట్ మనం స్టోర్ లొకేటర్ ఓపెన్ చేస్తే వీళ్ళు స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది డిస్ప్లే చేస్తుంది. మనం చూసినట్లయితే చెన్నైలోనే 2 స్టోర్స్ ఉన్నాయి. ఆ 2 స్టోర్స్కి సంబంధించిన అడ్రస్ అన్నది ఇక్కడ మనకి స్టోర్ లొకేటర్లో డిస్ప్లే చేసింది. ఇది ఫ్రెండ్స్ పాటన్ ప్రోగర్ గురించి నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఇది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి మోటోగేర్ ఇండియా అన్నమాట. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసేద్దాం. మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్లోనే మనకి హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే కిందకు వస్తే వాళ్ళ హెల్మెట్కి సంబంధించిన బ్రాండ్స్ కనిపిస్తాయి. LS2, HJC, యాక్సర్, షోయి, బెల్ ఇలాంటి డిఫరెంట్ మంచి బ్రాండెడ్కి సంబంధించిన హెల్మెట్స్ అన్నవి కనిపిస్తుంటాయి. అలాగే పక్కనే వాళ్ళకి సంబంధించిన రైడింగ్ గేర్కి సంబంధించిన జాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పెషాలిటీ కానీ ఇవన్నీ చూపించారు.
వీళ్ళు ప్రొవైడ్ చేసే రైడింగ్ జాకెట్స్ బ్రాండ్స్ వచ్చేసి రైనాక్స్ షీల్డ్, రెవిట్, నాక్స్, స్పీడ్ స్ట్రెంత్, బైకింగ్ బ్రదర్హుడ్. మనం కావాలంటే కింద బ్రాండ్ బట్టి కూడా షాప్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్రాండ్స్ అన్నవి వీళ్ళకి మెన్యూ లాగా ఇవ్వడం జరిగింది. మనం ఇంకా కిందకు వస్తే షాప్ బై కేటగిరీ అని ఇచ్చాడు, కానీ అక్కడ ఏ కేటగిరీస్ అన్నో డిస్ప్లే చేయలేదు. బట్ కిందకు వస్తే మనకి వాళ్ళకి సంబంధించిన సేల్ ప్రొడక్ట్స్, టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్, లేటెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ 3 డిఫరెంట్ మెన్యూస్ ఇచ్చారు. ఇక్కడ మనకు చూసినట్టయితే లేడీస్ జాకెట్ కానీ లేదంటే బైకర్ గ్లౌస్ కానీ ట్యాంక్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ లేటెస్ట్ ప్రొడక్ట్స్లో ఇచ్చారు. టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేశారు. సేల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఏ ప్రొడక్ట్స్కి అయితే ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ వీళ్ళు సేల్ ప్రొడక్ట్స్లో డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇంకా కిందకు వస్తే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని ఉన్నాయి, తర్వాత చెప్తాను వాటి గురించి. మన మెన్యూలోకి వెళ్తే మోటోగేర్స్, యాక్సెసరీస్, షాప్, స్టోర్ ఎక్స్పీరియన్స్ అని కొన్ని ఉన్నాయి. మోటోగేర్స్లోని డిఫరెంట్ కేటగిరీస్, హెల్మెట్స్, జాకెట్స్, మోటార్ సైకిల్, ఎయిర్ బ్యాగ్స్, నాక్స్ ప్రొడక్షన్. హెల్మెట్స్లో టూరింగ్, ఫుల్ ఫేస్, మాడ్యులర్, ఓపెన్ ఫేస్. జాకెట్స్లో మెష్, లెదర్, టెక్స్టైల్స్. నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్స్లో ఎయిర్ బ్యాగ్ జాకెట్స్, ఎయిర్ బ్యాగ్ వెస్ట్, హెర్టెస్క్, హెర్లైట్ క్యాట్రీస్. నాక్స్ ప్రొటెక్షన్లో బాడీ ఆర్మర్, నీగార్డ్స్, కూలింగ్ వెస్ట్. గ్లౌజ్లో మెష్, లెదర్, టెక్స్టైల్స్. ప్యాంట్స్లో మళ్ళీ మెష్, టెక్స్టైల్స్. షూస్లో షూస్, బూట్స్. నెక్స్ట్ యాక్సెసరీస్లోకి వచ్చేసరికి మనకి లగేజ్, పార్ట్స్ అండ్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ మౌంట్స్, మోటార్ సైకిల్ మెయింటెనెన్స్. లగేజ్లో యూటిలిటీ బ్యాగ్స్, టాప్ కేస్, ట్యాంక్ బ్యాగ్స్, సాడిల్ బ్యాగ్స్, హార్డ్ సైడ్ కేసెస్, హార్డ్ లగేజెస్, బ్యాక్ ప్యాక్స్. పార్ట్స్ అండ్ యాక్సెసరీస్లో హ్యాండ్ గార్డ్స్, హార్న్, లైటింగ్, ఎగ్జాస్ట్ అని కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్ మెయింటెనెన్స్లో లూబ్రికెంట్స్, అలాగ కొన్ని కొన్ని కేటగిరీస్ అన్న డిస్ప్లే చేయడం జరిగింది. మన స్టోర్ ఎక్స్పీరియన్స్ అన్నది ఓపెన్ చేద్దాం. అందులో ఏంటంటే కస్టమర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని గ్యాలరీ లాగా వీళ్ళు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. కిందకు వస్తే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇచ్చారు. మనం రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఓపెన్ చేద్దాం. దీనికి సంబంధించి వాళ్ళు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించిన ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవి కింద డిస్ప్లే చేశారు. మీరు కావాలంటే పాజ్ చేసి చదవండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించి నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నమాట. నేను దీని రివ్యూస్ అవి కూడా బాగా చూశాను, రీసెర్చ్ చేశాక మీ ముందుకు తెచ్చాను ఈ వెబ్సైట్స్ అన్నిటినీ. ఫ్రెండ్స్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి బైకింగ్ బ్రదర్హుడ్. దీని గురించి మీరు చాలామంది వినే ఉండుంటారు. ఇది ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ అన్నది ఈ విధంగా ఉంటుంది. పైన మనకి జాకెట్స్, గ్లౌజ్, బూట్స్, ప్యాంట్స్, లేడీ గేర్స్, యాక్సెసరీస్, లగేజ్, రేసింగ్ సూట్స్ అన్న కొన్ని కనిపిస్తాయి. కిందన డీలర్స్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ గ్యాలరీ అన్నవి డిస్ప్లే చేయడం జరిగింది. మనం ఇంకా కిందకు వస్తే మెట్రో జాకెట్ అని, నెక్స్ట్ డెనిమ్ జాకెట్ అని, అలాగే క్యాప్టెన్ జాకెట్ అని కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ అన్నవి ఇచ్చారు. ఇంకా కిందకు వస్తే మనకి రెయిన్ ప్రూఫ్ ప్యాంట్, రెయిన్ ప్రూఫ్ జాకెట్, బైక్ కవర్, బైక్ మౌంట్, స్పైన్ ప్రొటెక్టర్ ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ వీళ్ళ వేర్ హౌస్ అండ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వచ్చేసరికి చెన్నైలోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన నెంబర్స్ కూడా కింద డిస్ప్లే చేస్తారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ లేదంటే కాల్ చేయడం కానీ చేయొచ్చు. పైకి వచ్చేస్తే మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, అలాగే వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఇంకా కిందకు వస్తే మనకి షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అన్న ఉంది, అది ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేసి కిందకు వచ్చేసరికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, షిప్పింగ్కి సంబంధించినవి. మీరు స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ చేసి చదవండి. మనకి ప్రొడక్ట్ అన్నది ఆర్డర్ చేసిన ఒకవేళ మనకి నచ్చలేదంటే 7 డేస్లో వాళ్ళకి రిటర్న్ చేసేయాలి, లేదంటే మన ప్రొడక్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ వెబ్సైట్ అలాంటి బ్రాండ్స్ని ప్రమోట్ చేయదు, ఎందుకంటే బైకింగ్ బ్రదర్హుడ్ అనేది ఒక బ్రాండ్. ఇది కూడా ట్రస్టెడ్ వెబ్సైట్. ఫోర్త్ వెబ్సైట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అదే బ్యాండిడోస్ పిట్ స్టాప్. మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ని చూసే ఉండి ఉంటారు.
వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ అండ్ టాప్ వెబ్సైట్ అన్నమాట ఇది ఇండియాలోని. దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కిందకు వస్తూ ఉండే కొద్దీ డిఫరెంట్ యాక్సెసరీస్ అన్నవి డిస్ప్లే చేశారు, బ్రాండ్కి సంబంధించినవి. లైక్ కింద చూస్తే యమహా యాక్సెసరీస్ అని, కేటీఎం యాక్సెసరీస్ అని, ఇంకా కిందకు వస్తే మనకి బిఎండబ్ల్యూ యాక్సెసరీస్ అని, అలాగే డామినార్ యాక్సెసరీస్, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్, ఫోర్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ అని, హ్యాండిల్ బార్స్, ఆక్సిలరీ లైట్స్, హెడ్ లైట్స్, హెల్మెట్ యాక్సెసరీస్, లీవర్ గార్డ్, లీవర్స్, ఇలాంటి ఒక డిస్ప్లే చేస్తారు. అలాగే వీళ్ళు మెయిన్గా రైడర్ గేర్స్ని ప్రమోట్ చేస్తారు. అవునండి, ఇది ఇండియాలోనే టాప్ వన్ మోటార్ సైకిల్ రైడింగ్ గేర్ స్టోర్స్ అన్నమాట. గేర్ కన్నా కాదు, డిఫరెంట్ అన్నీ అమ్ముతారు, లైక్ హెల్మెట్స్, రైడింగ్ గేర్ పార్ట్స్, లైటింగ్ యాక్సెసరీస్ అని మీకు మెనూలో కనిపించినట్టే. మనం కిందకు వచ్చేస్తే వాళ్ళ దాంట్లో మోస్ట్ పాపులర్ ఐటమ్స్ అని కొన్ని డిస్ప్లే చేశారు, అలాగే లేటెస్ట్ న్యూస్ అన్నది ఇస్తున్నారు పైన మధ్యలోనే, అలాగే బిఎండబ్ల్యూ యాక్సెసరీస్ అని కొన్ని పెట్టారు కేటగిరీస్లో. నెక్స్ట్ జేబీ రేసింగ్ అని కొన్ని కొన్ని వాళ్ళు ప్రమోట్ చేసే వాటిని పెట్టారు బ్రాండ్స్ని. మోస్ట్ పాపులర్ ఐటమ్స్లో చూసినట్లయితే అక్రపోవిక్ సైలెన్సర్స్ అన్నవి 4000కి, నెక్స్ట్ ఆర్ఈ స్టీల్ హీట్ షీల్డ్ అన్నది 2000 నియర్లీ, ఇలాంటివన్నీ డిస్ప్లే చేశారు ప్రైస్తో సహా. కిందకు వచ్చినట్లయితే అబౌట్ రిటర్న్ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, క్యాన్సిలేషన్ పాలసీ, షిప్పింగ్ పాలసీ. మనం షిప్పింగ్ పాలసీ ఓపెన్ చేద్దాం. షిప్పింగ్ పాలసీలో నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ద ప్రొడక్ట్ విల్ బి షిప్డ్ వితిన్ 48 hours. అవునండి, మనం ఆర్డర్ ఇచ్చిన 48 గంటలు అంటే 2 రోజుల్లోనే మనకి మన ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్ అన్నది మన ఇంటికి వచ్చేస్తుంది. మనం ఒకవేళ సాటర్డే ఆర్డర్ ఇస్తే కనుక సండే లీవ్ కాబట్టి మండే అన్నది వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ గురించి నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, నేను మీకు ఇప్పుడు చూపించే వెబ్సైట్ రైనాక్స్ గేర్స్. ఇది ఇండియాలోనే టాప్ వన్ సెల్లింగ్ రైడింగ్ గేర్ బ్రాండ్ అన్నమాట. అలాగే ఇది ఇండియా వైడ్ మన ఎక్కడి నుంచి ప్రొడక్ట్ ఆర్డర్ ఇచ్చినా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అన్నది మనకి ఈ విధంగా ఉంటుంది. ఏదైనా న్యూస్ కానీ అలాంటివి పైన డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా కిందకు వస్తే అప్యారల్, లగేజ్, యాక్సెసరీస్ అన్నవి వీళ్ళు పైన డిస్ప్లే చేశారు. ఫీచర్ ప్రొడక్ట్స్లో వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అన్నవి డిస్ప్లే చేశారు, లైక్ ఈ జాకెట్స్, గ్లౌజ్ ఇలాంటివి. వాటి ప్రైసింగ్ కూడా కిందనే ఇచ్చారు. మనం ఇంకా కిందకు వస్తే వాళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది డిస్ప్లే చేశారు, టైమింగ్స్, అలాగే స్టోర్లో అపారల్, లగేజ్, యాక్సెసరీస్, ప్రొటెక్టర్ ఇన్సర్ట్స్ అన్నవి ఇచ్చారు. సపోర్ట్లో షిప్పింగ్ పాలసీ, వారంటీ, రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పాలసీ ఇలాంటివి కూడా ఇచ్చారు. వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ముంబైలో ఉన్నది. మనం ముందుగా షిప్పింగ్ పాలసీ అన్నది ఓపెన్ చేసి చూసేద్దాం. వీళ్ళ షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నవి ఇచ్చారు. మనం ఆర్డర్ ఇచ్చిన 2 to 7 business days ఆర్డర్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. ఇది ట్రస్టెడ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మీరు ఈ 5 websites దేనికి సంబంధించి భయపడాల్సిన పని లేదు, అన్నీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ చెప్పాను మీకు. అలాగే మనం మెనూలోకి వచ్చేస్తే హోమ్, అబౌట్, స్టోర్ అవన్నీ కనిపిస్తున్నాయి. స్టోర్లో ప్రొటెక్టివ్ గేర్, లగేజ్, యాక్సెసరీస్, ప్రొటెక్టర్ ఇన్సర్ట్ అని కనిపిస్తున్నాయి. ప్రొటెక్టివ్ గేర్లో మళ్ళీ జాకెట్స్, ప్యాంట్స్, గ్లౌజ్, నీగర్స్, ప్రొటెక్టర్ ఇన్సర్ట్స్ అని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లగేజెస్లో ట్యాంక్ బ్యాగ్స్, సాడిల్ బ్యాగ్స్, టైల్ బ్యాగ్స్, యూటిలిటీ బ్యాగ్స్, స్టామ్ ప్రూఫ్ మోటార్ సైకిల్ లగేజ్, లగేజ్ పైర్స్ అని కొన్ని ఉన్నాయి. అలాగే యాక్సెసరీస్కి వచ్చేసరికి మనకి మొబైల్ ఆర్ జీపీఎస్ మౌంట్స్ అన్నవి, లేదంటే బంజీ కార్డ్స్ అంటాం కదా, అవి కూడా ఇచ్చారు. ప్రొటెక్టర్ ఇన్సర్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అవి నీ గార్డ్స్, ఎల్బో గార్డ్స్, అవే ప్రొటెక్టర్ ఇన్సర్ట్స్ కేటగిరీలోకి వస్తాయి. మనకి డీలర్ లొకేషన్ కూడా ఉంది. నెక్స్ట్ సపోర్ట్లో షిప్పింగ్ పాలసీకి సంబంధించి ఉంది, వారంటీకి సంబంధించి కొన్ని డిస్ప్లే చేశారు.
ఈ వెబ్సైట్లో చాలామంది పెద్ద పెద్ద మోటో వ్లాగర్స్ కూడా ఈ బ్రాండ్కి సంబంధించిన గైర్స్నే కొనుక్కోవడం అన్నది జరిగింది. సో దీన్ని మీరు కళ్ళు మూసుకుని ట్రస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మీ ముందుకు తెచ్చిన 5 డిఫరెంట్ వెబ్సైట్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నిఖిల్. స్టే హోమ్, స్టే సేఫ్.